సభాధ్యక్షులకు వేదిక మీద ఉన్న పెద్దలకు సభకు నమస్కారం. ఇప్పుడు ఈ పదేళ్ల పాలన ఎట్లుంటుంది మనకు తెలిసిందే కదా. మనం ఇట్లే అనుకున్నాం, సార్ కూడా హరిగోపాల్ గారితో ఎప్పుడు చెప్పేవాడిని. కేసీఆర్ ఇట్లే ఉంటాడు, ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉన్న రాజకీయ నాయకులందరూ ఇతర పార్టీల నుంచి వచ్చిన కోతులే. కోతులే వాళ్ళు, ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద కోతులు దుంకుతాయి. జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే అక్కడ మేస్తాయి. ఏమి తేడా ఉండదని మొదటి నుంచి జయశంకర్ గారు చెప్పాను, హరగోపాల్ గారితో కూడా ఊబడేవాడిని నేను. పులి తెలంగాణ వస్తే పులి షాకారు అవుతుందా? పులి షాకారు ఏముండదు, రాజకీయ నాయకులు నీతివంతులుగా మారడు. అందుకనే పౌర సమాజం బెత్తం పట్టుకొని నిలిచోవాలి. అప్పుడు నిలిచోవాలి, ఇప్పుడు నిలిచోవాలి. దేశంలో నాకు ఎప్పుడు హరగోపాల్ గారే చెప్పేది, ఆ సార్ చెప్తలేరు ఎందుకో కానీ, దేశంలో డెమోక్రసీ లేదు, రూల్ బై పీపుల్ లేదు. దేశంలో క్లిప్టోక్రసీ, రూల్ బై థీవ్స్ ఉన్నది, దొంగల రాజ్యమే ఉన్నది. ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? అందరి మీద నిఘా పెట్టాలి. ఏమంటలేను, నిఘా అయితే పెట్టాలి. ఇప్పుడు నేను ఈ పదేళ్లలో మనం చేయాల్సిన కర్తవ్యాలు, పదేళ్ళు అయిపోయింది, పదేళ్ళు విధ్వంసము జరిగింది. ఆఖరి నిన్న మేము మేడిగడ్డ పోయి వచ్చినాం, పోనీయారు మమ్మల్ని. నేను, నిరూప్ గారు, కరుణాకర్ రెడ్డి గారు పోతే పోవద్దంటారు. ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి. మీరు కట్టింది ఎవరిని అడిగినారు? కన్సల్టెంట్ ఎవరు? తెలంగాణ వచ్చినాక ప్రాజెక్టులు కడుతున్న వాళ్ళంతా ఆంధ్రోలే. పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు వాడు పంచాయతీరాజ్ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, కాంట్రాక్టరు. మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు, ఎల్ఎన్టీ అందరు వాళ్ళే. నీళ్ళు కూడా మళ్ళీ అటే పోతున్నాయి, ఏ ప్రాజెక్టు లేవు. ఆ రోజు మేము చూస్తుందిపోతే మమ్మల్ని పర్మిషన్ ఇయ్యారు. చివరికి ఎవరో ఒకరు గుర్తుపెట్టి ఒక ముగ్గురిని మాత్రమే తక్కినని పోనీయలేదు. మేము జర్నలిస్టులు ఒక 30 మంది పోతే జర్నలిస్టులు అందరూ వచ్చారు. 30 మంది పోతే ముగ్గురినే పోనిచ్చారు. ఇదేంటి, ఎందుకు చూడొద్దు మేము? సెన్సార్షిప్ ఉందా? ఏమైనా సెన్సార్షిప్ ఉంది, అప్రకటిత సెన్సార్షిప్ ఉంది తెలంగాణలో. ఈ ఏం జరిగింది, మనం తెలంగాణ ఉద్యమం ఏం చెప్పినామంటే, మా నీళ్ళన్నీ 80% గోదావరి తెలంగాణలో పారుతున్నది, 70% కృష్ణా తెలంగాణలో పారుతున్నది. రెండు నదులు, రెండు బేసిన్లు ఉన్నాయి తెలంగాణలో, కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్. ఉత్తర తెలంగాణ అంతా గోదావరి బేసిన్, దక్షిణ తెలంగాణ కృష్ణా బేసిన్. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళు ఈ దేశంలో పరిపాలన సాగించాలంటే ప్రజల మధ్యన శత్రుత్వం పెంచాలి, కులాల మధ్యన పంచాయతీ పెంచాలి, మతాల మధ్యన పంచాయతీ పెట్టాలి. ఒక జిల్లాకు ఇంకో జిల్లాకు, ఒక ప్రావిన్స్కు ఇంకో ప్రావిన్స్కు, ఒక రివర్ బేసిన్కు ఇంకో రివర్ బేసిన్కు సమస్య పెట్టాలి. మా నీళ్ళు మీరు ఎత్తుకుపోతున్నారని అనాలి. అట్లా చేసారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. మనం అప్పుడు అన్నది ఏంది, ఇప్పుడు మనం పదేళ్ళలో జరిగింది ఏంది? అప్పుడు తుమ్మడేట్ నుంచి నీళ్ళు తీసుకొస్తారంటే, తుమ్మడేటి ప్రాణహిత మీద ఉంది అంటే, గోదావరికి ఇంకొక 60 కిలోమీటర్లు అవతల. ఆ నీళ్లు గోదావరిలో పడేసి, గోదావరి నీళ్లు మళ్ళా షామీర్పేటలో పడేసి, షామీర్పేట నుంచి హైదరాబాద్ తీసుకొస్తే అది జలచౌర్యం అవుతుంది. ఒక బేసిన్ నీళ్లు ఇంకో బేసిన్కు తీసుకొని రావద్దు. ఫస్ట్ నేషనల్ వాటర్ పాలసీకి వ్యతిరేకం. అప్పుడు మనం చెప్పినాం, తెలంగాణ ఉద్యమం చెప్పినాం మనం, ఇది నేషనల్ వాటర్ పాలసీకి వ్యతిరేకము, తుమ్మడేటి కట్టొద్దు. ఇప్పుడు మెడిగడ్డ కట్టింది కూడా అదే, జలచౌర్యమే. అప్పుడు వాళ్ళు చేసిందే, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. నీళ్ళని దొంగిలించడమే. బ్యాడ్ ఎకనమీస్ కూడా 700-800 మీటర్లు ఎత్తేస్తే అది ఎట్లా, ఒక ఎకరానికి 50 రూపాయలు ఖర్చు అయితే పారడానికి, అంత పంట వస్తుంది, అంత డబ్బులు వస్తాయి ఆ ఎకరంలో? అది బ్యాడ్ ఎకనమిక్స్, నేషనల్ వాటర్ పాలసీకి వ్యతిరేకం. అది జలచౌర్యం అవుతుందని చెప్పినాం. ఎందుకంటే రూల్ కూడా ఏంటంటే, నేషనల్ వాటర్ పాలసీది ఇప్పుడు మేడిగడ్డ కట్టింది, దానికి వ్యతిరేకంగా కట్టారు. 60% ఆ బేసిన్ అవసరాలు తీరాలి, అప్పుడే ఇంకో బేసిన్ నీళ్ళు తీసుకుపోవచ్చు. అక్కడ తాగునీటి అవసరాలు, వ్యవసాయం అవసరాలు, పారిశ్రామిక అవసరాలు 60% తీరినాకనే ఇంకో బేసిన్ తీసుకోవాలి. ఎట్లా తీసుకొస్తారు ఆయన? ఆయన తీసుకొస్తాను ఫామ్ హౌస్కు. కుంగిపోయింది, కుంగిపోకపోతే ఏమవుతుంది? అసలు ఏమీ లేదంట, కట్టింది లేదు. నిరూప్ రెడ్డి గారు చెప్పినట్టు అదంతా సినిమా సెట్టింగ్, అది సినిమా సెట్టింగ్ ఉంటుందా? సినిమా సెట్టింగ్ నిల్చుంటుందా? పోటమ్కిన్ అనేవాడు రష్యాలో వాడు ఇంప్రెస్ చేయడానికి బ్రిటిష్ రాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఆమెను ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. వాడు కూడా రాజు, పోటమ్కిన్ జార్ రాజు. వాడు మొత్తం స్లమ్ వెనుక, స్లమ్స్ వెనుక, ముందు స్లమ్స్ ఉంటే రష్యాలో మాది సంపన్నమ దేశం అని చెప్పి ఆమెను ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుండు యువరాణిని. ముందు అంత ఫ్యాసాడ్ కట్టిండు, పెద్దది, అన్ని సినిమా సెట్టింగ్లే. అయితే ఆమె ఎంట వచ్చిన వాళ్ళు, వాళ్ళు దిగి చూడబోతే వాళ్ళు పోయే, మీరు చూడడానికి వీల్లేదని చెప్పారు. ఎందుకు చూడడానికి వీలేదు? అనుమానం వచ్చి రహస్యంగా పోయి చూసి ఎందుకంటే గుడిసెలు ఉన్నాయి, స్లమ్ము, అబ్బో ఇదంటే పెళ్లి జరగలేదు. ఇప్పుడు మేడిగడ్డ కూడా అటువంటిది, పోటం కిన్నింగ్ అంటారు, పోటం కిన్నే జరిగింది. ఇది ఎక్కడుంది? ప్రాజెక్టే లేదు. అందుకనే మనము వాడికి పోయి చూడనిస్తలేరు, పోటమ్ కింద చూడనియలేదు, ఇప్పుడు చూడనిస్తలేరు.
ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే జనానికి ఉన్నది ఉన్నట్టు మనం చెప్పాలి. ఇది తప్పని చెప్పాలి. మొన్న మేము హైదరాబాద్లో హరగోపాల్ గారు కూడా వచ్చారు, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మాట్లాడారు. వరంగల్లు తెలంగాణకు రెండో రాజధానిగా ఉండాలి, లేకపోతే ఉత్తర తెలంగాణ నెగ్లెక్ట్ అవుతుంది, మా వనరులను దోచుకొని పోతున్నారు, దక్షిణ తెలంగాణలో పెడుతున్నారు అని మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. మరి అట్లాంటిది రాకుండా ఉండాలంటే జలచౌర్యం జరగకుండా చూడాలి కదా. మరి ఎట్లా జలచౌర్యం చేస్తారు మీరు? జలచౌర్యం ఎట్లా ప్రోత్సహిస్తారు? అప్పుడు కూడా చెప్పినాను తుమ్మడేటి సమయంలో, ఇప్పుడు తుమ్మడేటిని దానే కొనసాగించినట్టు. తుమ్మడేటి కాకపోతే కాళేశ్వరం, ఇది తప్పవుతుంది. దీని మీద గట్టిగా చెప్పాలి. కానీ చెప్దామంటే సార్ హరగోపాల్ గారు చెప్పినట్టు ఎక్కడుంది? ఆఖరికి ఇందిరా పార్క్ దగ్గర కూడా నిరసన చెప్పడానికి లేదు. సెన్సార్షిప్పే, అంత సెన్సార్షిప్పే ఉంది. ఆ మధ్యన హైదరాబాద్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? కేసీఆర్ పెడితే తిరుగుతాడు, పెట్టేది లేదు. మోదీ పెడతాడా? పెట్టేది లేదు. ఆయన మోదీ పెట్టాడు, కేసీఆర్ పెట్టాడు, ఇద్దరు పెట్టరు, మాట్లాడరు, ఎవరిని అడగనియరు, మాట్లాడనియరు. ఆయన మొన్న మంత్రి ఒక ఆయన చెప్పిండు ఏదో ప్రెస్ వాళ్ళకి వచ్చి, మీరు చెప్పండి గట్టిగా అన్నారట. మేం చెప్పేది ఏంటి? మీరు చెప్పొచ్చు కదా ముఖ్యమంత్రితో అంటే. ఆయన ఏమంటున్నాడంటే ముఖ్యమంత్రి అంటాడు ఆ మాట ఎందుకన్నాడు? ఆయన రేడియో రండి, రేడియో రేడియోతోటి మనం ముచ్చట పెడతామా? రేడియో చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది రేడియో వింటారా? ఎవరు చెప్పింది అన్నాడు ఆయన. వన్ వే ట్రాఫిక్, వన్ వే కమ్యూనికేషన్ ఇస్ టూ వే ఛానల్, వన్ వే ఛానల్ ఇది. ఎవరు దాన్ని తినడా? మంత్రులు తినడా? పదేళ్ళలో ఎవరికైనా కనిపించిండు ఆయన? ఈ రేడియో పదేళ్ళ సెక్రటరీ పోయిందా? కనిపించిందా? ఏ సెక్రటరీ ఉద్యోగికైనా కనిపించిండు ఆయన? అందుకనే కేసీఆర్ దైవ సమానుడని అంటున్నారు కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు. అవును, మరి దేవుడు కనిపించాడు, ఈయన కనిపించాడు. వాళ్ళకి దేవుడే, మరి ఎన్ని భూములైనా కబ్జాలు పెట్టవచ్చు, ఎన్ని ఎకరాలైనా కబ్జాలు పెట్టవచ్చు. అడిగినోడు ఎవడు? ఇవి ఎమ్మెల్యేలు కూడా అట్లే తయారైనారు. ఈ పదేళ్ళలో ఏమైంది? మాకు చిన్నప్పుడు తర్జుమా చేయడానికి ఒక నేర్పెట్టారు మైకో విస్కీ అంటే, ఆయన ఓ లెనిన్ గురించి రాసిండు. ఆయన దాంట్లో ఉండేది ఏంటంటే మొట్టమొదటి లైనే, దిస్ ఈజ్ ది టైమ్ ఐ బిగిన్ ది స్టోరీ ఆఫ్ కామ్రేడ్ లెనిన్ అని ఉంటుంది. ఎట్లా మొదలు పెట్టాలి? తెలుగులో ఏం పెడతాం? ఇదే సమయం మొదలు పెడుతున్నా బాగుందా? బాగలేదు. ఇదే కాలం ఆరంభిస్తున్నా బాగుందా? బాగలేదు. ఆయన చెప్పేవాడు శ్రీశ్రీ ఎట్లా చేసిండో చూడండి అని. నిజమే, శ్రీశ్రీ అని చెప్పిండు, దిస్ ఈజ్ ది టైమ్ ఐ బిగిన్ ది స్టోరీ ఆఫ్ కామ్రేడ్ లెనిన్, గంట కొట్టినట్టు ఉంటుంది కదా. శ్రీశ్రీ కూడా గంట కొట్టినట్టు రాసిండు, ఇదే అదను లెనిన్ కథను రచించదను, ఇట్లా ఉండాలని చెప్తుండే. దాని కింద ఒక లైన్ ఉంటుండే, ఏముంటుండే అంటే, లెనిన్ నేడు మనలో లేడు, చూడు జనంలో ఉన్నాడు. అది చూసినాక మావాడు కూడా రాసిండు, నయీం నేడు మనలో లేడు, చూడు తెరాస ఎమ్మెల్యేలలో ఉన్నాడు. ఒక్కొక్కడొక నయీం, ఆఖరికి నయీమే నయం అనిపిస్తాడు. అంత దుర్మార్గులు హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కబ్జాలు. ఆఖరి దళితులే కూడా, సంజీవయ్య 600,000 ఎకరాలు ఇస్తే అది కూడా కబ్జా పెట్టేసింది. ఒక్కటి 600,000 అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ భూమ్స్, లావణి భూములు, బంచరాయి భూములు, పాయిగా భూములు, పాయిగా అంటే నిజాం బంధువులు, సర్ఫకాజ్ భూములు అంటే నిజాం సొంత భూములు, అన్ని కబ్జా అయిపోయినాయి. నిజాం కంటే ఎక్కువ భూములు ఉన్నవాడు ఎవడైనా భూమి మీద? నిజాం అందరికంటే సంపన్నుడు కదా, నిజాం రిచెస్ట్. కానీ అంతకంటే రిచెస్ట్ ఎవరంటే, అంతకంటే రిచర్ ఎవరంటే కేసీఆర్ ఆయన కుటుంబం. వాళ్ళదే జరుగుతున్నది. మరి సమాజం ఏం చేస్తున్నది? పౌర సమాజం ఏం చేస్తున్నది? పత్రికలు ఎక్కడున్నాయి? ఎక్కడ లేదు. పత్రికల్లో వస్తే మన ఒక జోకులు చెప్తున్నాయి, ఎందుకంటే సీరియస్గా ఉండే విషయాలు చెప్తే, మనం సీరియస్గా మాట్లాడుకుంటే బ్లడ్ ప్రెషర్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్ వచ్చే సమస్య కాబట్టి జోకుల్లాగా చెప్తున్నాం. ప్రెస్ కాన్ఫరెన్స్ మొన్న ఒకటి జరిగిందట, అక్కడికి వచ్చి ప్రభుత్వ ప్రతినిధి చెప్పిండట, జెంటిల్మన్ ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ, గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ టు లిఫ్ట్ సెన్సార్షిప్, సెన్సార్షిప్ ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ ప్రభుత్వ ప్రతినిధి చెప్పినట. ఒక విలేకరు అడిగినట, కెన్ వీ రిపోర్ట్ దిస్? యూ కెనాట్ రిపోర్ట్. ఎందుకు అన్నాడట, ఎందుకంటే గవర్నమెంట్ హాస్ నెవర్ అఫిషియల్లీ అనౌన్స్డ్ దట్ ఇట్ హాస్ ఇంపోజ్ సెన్సార్షిప్. మేము అధికారికంగా ప్రకటించినప్పుడు సెన్సార్షిప్ను ఎట్లా రద్దు చేసినా ఎట్లా ప్రకటిస్తాం? మీరు రాయడానికి వీల్లేదు, అది కూడా రాయొద్దు, ఏది ఉండదు. మోదీ కూడా వర్తిస్తుంది, మోదీకి వర్తిస్తుంది ఇది, కేసీఆర్కి వర్తిస్తుంది. ఇప్పుడు మనం పౌర సమాజం ఏం చేయాలి? మళ్ళీ జాగృతం చేయాలి. తెలంగాణ మామూలు శౌర్యమా? నిరూపక్ రెడ్డి గారు నాకు ఈ మధ్య పుస్తకం ఇచ్చారు, ఆయన ఏదో అంటుండు కేసీఆర్ అన్నాడని, వి ప్రకాష్ ఏదో అంటుంది, ఈ ఊరాయనే కదా ప్రకాష్. తెలంగాణ ప్రజలంటే గత్తర గత్తర ఉంటారట, ఊకనే గదరగలు పడిపోతుంటారంట, ఊకనే బేకూఫులు అయిపోతారట, బేకూఫులు అయిపోతారట, కేసీఆర్ అన్నాడట, నిజమేనట ప్రకాష్ అంటుండు. అట్లా చెప్పొచ్చా? తెలంగాణ వారసత్వం అది. తెలంగాణ అంటే భైరాన్పల్లి, వీర భైరాన్పల్లి. ఆ పక్కన కూటిగలు 48 మంది చచ్చిపోయారు, దాని పక్కనే కడువెండి, పాలకుర్తి, ఎటువంటి యోధులు, దేవరుప్పల, 1000 ఊడల మర్రి నిర్మల్లో 1000 మంది, 1860లో 1000 ఊడల మంది
1000 మంది గోండులను 500 మంది రోహిల్లా ముస్లింలను బ్రిటిష్ వాళ్ళు ఉరిదీశారు, ఊరకొక్కరిని ఉరిదీశారు. అటువంటి తెలంగాణ మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆ వారసత్వాన్ని తెచ్చుకొని మళ్ళా పోరాటం చేయాలి. మనవాడైనా బయటవాడైనా కాలోజీ గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమర దాకా పారద్రోలుతాం, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం పెట్టాలి కదా. దానికోసం ఎన్నికల్లో మనం రుజువు చేయాలి. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని రుజువు అయిపోయింది, పక్కా కలిసి ఉన్నాయి. ఒక్క మాట మాట్లాడినా మేడిగడ గురించి అయినా మాట్లాడలేదు కదా, అన్నిట్లంటే నటనే ఉన్నాయి, కలిసే ఉన్నారు. ఇద్దరు మిలిజులి కుస్తీ, అది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ షో, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ షో, అది ఏం కుదుకొరుగుతుంది. అందుకని వీళ్ళిద్దరిని పాత్ర పెట్టాలి, మనం విజ్ఞతతో ఆలోచించాలి ఏం చేద్దామనేది వేరే విషయం. కానీ జనమందరికి చెప్పాలి, పౌర సమాజం మేల్కొని ఎద్దేలు కర్ణాటక లాగా ఇక్కడ కూడా మేలుకో తెలంగాణ, ఏలుకో తెలంగాణ ఆ నినాదంతో ప్రజల్ని చైతన్యం చేద్దాం. ప్రజలే మనల్ని కూడా చైతన్యం చేస్తారు, వాళ్ళ దారిలో మనం కూడా పోదాం. నమస్కారం, జై తెలంగాణ.